సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఫార్మర్ ఫాస్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదగోని చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లు హైడ్రాపై విష ప్రచారం చేస్తున్నారు. హైడ్రా బాధితులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రెచ్చగొడుతున్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు హరీష్ రావుకు ఏడుపు రాలేదా అని విమర్శించారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ భూ నిర్వాసితులు 50% కూడా నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. అక్రమ కట్టడాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేయలేని పని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కష్టాల్లో ఉన్నప్పుడు అండగా దామోదర్ రాజు నరసింహ నిలిచారని అన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే పని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే విచ్చలవిడి యూట్యూబ్ లో విష ప్రచారం చేస్తున్నారు. దానికి చెల్లించిపోయిన ఈ హరీష్ రావు ఆయన ఏడుస్తుంటే, ఆయన బాధితుల్ని రెచ్చగొట్టే పద్ధతి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి గతంలో చనిపోయిన వాళ్ళు మల్లన్న సాగర్ లో చనిపోయిన వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ బాధలు మీకు తెలియలేదా? దాదాపుగా 20 ఊర్లను ముంచేశారు. 14 ఊర్లు మొత్తం సర్వం కోల్పోయి R&R లో బతుకు జీవుడా అని పరిస్థితి ఉన్నది. మల్లన్న సాగర్ నరమేధానికి ముఖ్య కారకుడు ఈ హరీష్ రావు. నీకు ఇవాళ ఎక్కడ లేని ఏడుపు వస్తుంది, తట్టుకొని కళ్ళు ఒత్తుకొని ఏడుస్తున్నావు, అంటే గిజరం పూసుకొని కళ్ళన్నీ చెమరుస్తున్నాయి నీకు. మరి ఆ రోజు వేమనగట్లో మల్లారెడ్డి, తుట్కూరి మల్లారెడ్డి అని ఆయనకి 3 బిడ్డలు, ఒక బిడ్డ నీళ్ళరికం తెచ్చుకున్నాడు, వారి భార్య కూడా చనిపోవడం జరిగింది. ఆయన చాలా రోజులు ఈ కాంపెన్సేషన్ కోసం తిరగడం జరిగింది. ఒకరోజు అసలు నీ కాంపెన్సేషనే కాదు, నీకు ఇల్లు రాదంటే అతని ఇంట్లో ఉన్న దూలం కిటికీల నుంచి కట్టెలు తీసుకొని ఇంత పెద్ద చితి పేర్చుకొని ఆ చితి మీద మొత్తం పెట్రోల్ పోసుకొని తన మీద తాను పెట్రోల్ పోసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని తనకు తాను ఆత్మహత్య చేసుకున్నా. ఆ రోజు నీకు ఏడుపు రాలేదా? ఆ రోజు ఆ శవాన్ని కూడా 500 మంది పోలీసులను పెట్టి దాన సంస్కారాలు జరిగింది. అంతేందుకు ఆనే కనకయ్య ఎర్రవెల్లిలో ఉంటాడు. ఇతను చివరిగా, సార్ నేను నా సామాన్ ఉన్నది ఒక ట్రాక్టర్ లో పోయి తెచ్చుకుంటా అని బ్రతిమలాడంగా ఈ కనకరాజుని సరే పో అని చెప్పి ఆ ఎర్రవెల్లి లోపలికి పోయిన తర్వాత అక్కడ ఏ పోలీస్ ఆఫీసరో సిపిఆర్ ఎస్పీఆర్ పెద్ద ఎత్తున ఒక ఫోన్ కాల్ వస్తే జేసీబీ డ్రైవర్ ఇంకా ఖాళీ అయిందా లేదా రా అంటే ఇంకొకడు ఉన్నారు సార్ అంటే ఎవడు లేడు స్తంభాన్ని గుల్చిపారి అంటే ఆ స్తంభాన్ని జేసీబీతో కొడితే అది 4 పిల్లర్లు గూలి, స్తంభాలు గూలి, కరెంటు షాక్ తోటి అతి దారుణంగా చనిపోయింది. ఆయన బాడీ తీసుకుపోయి యశోద హాస్పిటల్లో పెట్టి ఏం నమ్మిస్తారు ఈ పోలీసులు? గత పోలీసులు ఏం చెప్తారు? డిసిఎం గుద్దడం వల్ల నీ భర్త చనిపోయిందని 4:30 దాకా పొద్దున 4:30కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి 8:30 దాకా తన భార్యను చూడనీయలేదు, పోలీసులను పెట్టి శవాన్ని చూడనీయప్పుడు దాన సంస్కారాలు చేసిన రోజు ఏమైపోయినాయి నీ కన్నీళ్లు? గొడుగు దేవదాస్ ముదిరాజ్ 4 అన్నదమ్ములు, 2 ఎకరాలు ఉన్నది, పంచుకుంటే 1/2 ఎకరం. ఆ కాంపెన్సేషన్ కోసం 3 సంవత్సరాలు తిరిగాడు, ఆటో కొనుక్కున్నాడు బతుకు తెరువు కోసం 14 కిలోమీటర్లు నడిపెట్టాడు. చివరికి వస్తే ఆటో అమ్ముకొని ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే చివరికి 3 ఏళ్ల తర్వాత ఆర్టీఓ ఏమన్నాడు? నువ్వు లోకలే కాదు, నీకు సంబంధం ఏదో, నీకు కాంపెన్సేషన్ రాదు అంటే అరే ఏం చేయాలో తెలియక ఊళ్ళో పోయి ఉరేసుకొని చచ్చిపోయింది. ఉరేసుకొని చనిపోయిన తర్వాత 12 రోజులకి కర్మ చేసే రోజుకి గుట్టు చప్పుడు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అంటే చనిపోతే తప్ప గుర్తించని నీ ప్రభుత్వం, నీ నీచ ప్రభుత్వం హరీష్ రావు, నీకు ఇవాళ ఏడుపు వస్తుంది. రంగనాయక సాగర్ ల పరశురామ్ గౌడ్ని ఇంట్లో పెట్టి ఆయన పొలం దున్ని నీళ్ళు వదలలేదా? హుస్సేన్ సాగుకి నువ్వు కారణం కాదా? దెబ్బలు తట్టుకోలేక హుస్సేన్ సాగుకి నువ్వు కారణం కాదా? నరసయ్య సాగుకి నువ్వు కారణం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మంది ఉసురు పోసుకున్నావు హరీష్ రావు, అప్పుడు రాని ఏడుపు ఇప్పుడు ఎందుకు వస్తుంది?
అంటే అప్పుడు రాయిగా ఉన్న నేను ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అహల్యగా మారిన, నేను మంచిగా మారినా నాకు కన్నీరు ఆగుతలేదని చెప్తున్నావా? కొంచెమైనా సిగ్గుండాలి. నువ్వు చేసిన పాపం అంతా ఇంత కాదు. అప్పుడున్న వెంకటరామరెడ్డి రాత్రులు రాత్రులు ఇల్లు ఖాళీ చేయించి పిల్లల ముందే తల్లిదండ్రుల్ని వ్యాన్ లో ఎక్కించుకొని పోతుంటే అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఏమన్నాడు? ఆ వ్యాఖ్యలు నీకు తెలియవా? వేమ్లా ఘాట్ నుంచి వస్తున్న రైతుల్ని, దాదాపు 500 మంది రైతులు మూకుమ్మడిగా వస్తుంటే వాళ్ళని చెదరగొట్టి చావు దెబ్బలు కొట్టినావు, రైతులపై 307 కేసు పెట్టినావు. అల్లన్న సాగర్ ఎవరు చేసిన పాపం? నువ్వు చేసిన తప్పు కదా హరీష్ రావు. ఇప్పటి 2017లో వేమ్ల ఘాట్ లో 1000 రోజులు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు, దీక్షలు చేశారు. వాళ్ళని అతి దారుణంగా కొట్టింది నువ్వు కాదా? మల్లన్న సాగర్ లో ఉన్న వాళ్ళు వెళ్లడానికి నిరాకరిస్తే పవర్ కట్ చేసిన, వాటర్ కట్ చేసిన, చివరికి రోడ్ల్ని ధ్వంసం చేసి ఆ 14 ఊర్లని ఒక నరమేధం సృష్టించింది నువ్వు కాదా? ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్తున్నాం, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్తున్నాం, దొంగ ఏడుపులు వేస్తున్నావు, ప్రజల్ని రెచ్చగొడుతున్నావు, పెయిడ్ ఆర్టిస్ట్లను పెడుతున్నావు, నీ కార్యకర్తల్ని పెడుతున్నావు, పెట్టి ప్రజల్ని రెచ్చగొడుతున్నావు. ఇలా హైడ్రాలో జరుగుతుంది. ఒక్క కుటుంబం ఇల్లు కూలితే 1000 కుటుంబాలు బతుకుతున్నాయి. తప్పుని తప్పని కూలిస్తే కూడా ఇలా నువ్వు విష